హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ నరహరి. ముందుగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఈరోజు దీపావళి పండుగ గురించి తెలుసుకున్నామండి. భారతీయ సంస్కృతికి ప్రతిబింబంగా వెలుగొందేవి భారతీయ పండుగలే. వాటిలో ఆనంద ఉత్సవాలతో జాతి, కుల, మత, వర్గ విభేదాలను విస్మరించి సమైక్యంగా జరుపుకునే పండుగే దివ్య దీప్తుల దీపావళి. జగతిని జాగృతం చేసే చైతన్య దీప్తుల శోభావళి. నరకాసురుడనే రాక్షసుని సంహరించిన మరుసటి రోజు అతడి పీద వదిలిందని ఆనందంలో ప్రజలు దీపావళి జరుపుకుంటారని పురాణాలు చెబుతున్నాయి. అలాగే లంకలోని రావణుడిని సంహరించి శ్రీరాముడు సతీసమేతంగా అయోధ్యకు తిరిగి వచ్చినప్పుడు కూడా ప్రజలు ఆనందోత్సవాల మధ్యలో దీపావళిని జరుపుకున్నారని రామాయణం కూడా చెప్తుంది. చీకటిని పారదొలుతూ వెలుగును తెచ్చే పండుగగా, విజయానికి ప్రతీకగా దీపావళి పండుగను జరుపుకుంటారు. దీపమాళికల శోభతో వెలుగొందే గృహాణంగాలు, ఆనంద కోలాహలంతో వెలివిరిసే ఆబాల గోపాలం, నూతన వస్త్రాలు, పిండి వంటల గుమగుమలు, బాణాసంచా చప్పుళ్ళు ఈ దివ్య దీపావళి శోయగాలు. ఈ పండుగ ప్రతి ఏటా ఆశ్వయుజ శుక్ల అమావాస్య రోజున వస్తుంది. దీపాల పండుగ ముందు రోజు ఆశ్వయుజ బహుళ చతుర్దశి, దీన్నే నరక చతుర్దశిగా జరుపుకుంటారు. ఆశ్వయుజ బహుళ చతుర్దశి నరక చతుర్దశిగా ప్రసిద్ధి పొందింది. నరకాసురుడనే రాక్షసుడు చెలరేగి సాధుజనులను పీడిస్తూ దేవ మరియు మర్త్యలోకాల్లో సంక్షోభాన్ని కలిగిస్తుంటాడు. కృతయుగంలోని హిరణ్యాక్షుని వధించిన వరాహస్వామికి, భూదేవికి అసుర సంధ్య సమయంలో జన్మిస్తాడు నరకుడు. అతడు లోకకంటకుడైన మహావిష్ణువును వధించరాదని, తల్లి అయిన తన చేతిలో మరణించేలా వరం పొందుతాడు. మహావిష్ణువు ద్వాపరయుగంలో శ్రీకృష్ణ భగవానుడిగా అవతరించినప్పుడు భూదేవి సత్యభామగా జన్మిస్తుంది. అప్పటికి నరకాసురుడు లోకకంటకుడై చేస్తున్న అధర్మ కృత్యాలను అరికట్టడానికి సత్యభామ సమేతంగా తరలి వెళ్తాడు శ్రీకృష్ణుడు. వారి మధ్య జరిగిన భీకర సంగ్రామంలో భూదేవి అంశమైన సత్యభామ శరాఘాతాలకు మరణిస్తాడు నరకుడు. తన పుత్రిని పేరైనా కలకాలం నిలిచి ఉండేలా చేయమని సత్యభామ ప్రార్థించడంతో ఆ రోజు నరక చతుర్దశిగా పిలువబడుతుందని వరం ప్రసాదిస్తాడు శ్రీకృష్ణుడు. నరకుని చెర నుండి సాధుజనులని, 16,000 మంది రాజకన్యలను విడిపించాడు శ్రీకృష్ణుడు. నరకాసురుని పీడ విరగడైందన్న సంతోషంతో ఆ మరుసటి రోజు ప్రజలు సంబరాలను జరుపుకుంటారు. ఈ సందర్భాలను జరుపుకునే రోజు అమావాస్య కావడంతో చీకటిని ప్రాలదొలుతూ ప్రజలు దీపాలతో తోరణాలు వెలిగించి బాణాసంచా కాల్చి వేడుక చేసుకున్నారు. కాలక్రమంలో అదే దీపావళి పర్వదినంగా మారింది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మీ సలహాలు సందేహాలు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.